హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు స్పెషల్ మంచి స్వచ్ఛమైన పాలతో జున్ను తయారు చేశానండి. తయారు చేసే విధానం ఇంకెందుకు ఆలస్యం చూసేయండి. నేను లీటర్ పాలు తీసుకున్నానండి. ఇది మూడవ రోజు పాలండి. ఒకటవ రోజు పాలు అయితే ఒక రెండు గ్లాసులు పాలు కలుపుకోవాలండి. రెండవ రోజు పాలు అయితే ఒక గ్లాస్ పాలు కలుపుకోవాలండి. ఇప్పుడు మూడవ రోజు పాలు కాబట్టిగా నేను ఇంకేమీ కలపలేదండి. ఇప్పుడు ఒక బౌల్ నిండా బెల్లం తురుముకొని అందులో వేసుకోవాలండి. స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోవచ్చండి. అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు యాలకుల పొడి వేసానండి. ఇప్పుడు గరిటెతోని బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను చూపించే విధంగా బెల్లం కరిగిన వరకు బాగా కలుపుకొని తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టాండ్ ఈ విధంగా పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. కుక్కర్ కాకపోయినా ఇడ్లీ కుక్కర్ ఉన్నా సరే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు జున్నపాలు గిన్నె కుక్కర్లో పెట్టి పైన విజిల్ కానీ గ్యాస్కెట్ కానీ పెట్టకూడదండి. ఇప్పుడు 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు ఉడికించుకోవాలండి. 20 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి జున్ను, చూడండి. ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకోండి, చూడండి. మిల్క్ లేదు, క్లీన్గా ఉంది, అంటే జున్ను రెడీ. ఇప్పుడు ఇది చల్లగా అయిపోవాలండి. బాగా చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి 2 గంటల తర్వాత తీసానండి. ఇప్పుడు చూడండి, 2 గంటల తర్వాత తీసిన తర్వాత ఈ చాకుతో ఇలా ఈ విధంగా నెమ్మదిగా ఇలా తీస్తే మనకి సపరేట్ అయిపోద్దండి. ప్లేట్ తీసుకొని ఈ విధంగా పైన పెట్టుకొని రివర్స్ చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. జున్ను ఎప్పుడూ కూడా చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, 2 గంటలు చాలండి. సపరేట్ అయిన చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్గా చాలా బాగుందండి జున్ను. అలాగే నేను పెట్టిన ప్రతి వీడియోస్ కూడా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.